अहमद A1 फर्नीचर, जहां पर आपकी लाड़ी के लिए इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम्स, शादी ब्याह के लिए मजबूत पायदार फर्नीचर सेट, सोफा सेट, डाइनिंग टेबल सेट, टीवी, फ्रिज, वॉशिंग मशीन के अलावा तमाम इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम आपका वेलकम करते हैं अहमद A1 फर्नीचर और अहमद इलेक्ट्रॉनिक्स, अपोजिट शादान होटल, बल्लागुड़ा रोड, हाशिमाबाद, हैदराबाद। अस्सलाम वालेकुम नाज़रीन, यू वाचिंग नॉन स्टॉप न्यूज़ 9 इंग्लिश डेली। आइए आपका खैर मुकदम करता हूँ आज के उर्दू बुलेटिन में। कलवा कुर्ती, नागर कर्नूल कलवा कुर्ती से हमारी ख़ास रिपोर्ट हमारे नुमाइंदा रिपोर्टर खलीफतुर रहमान की। यहाँ के लोगों ने एक एहतजाज किया कि यहाँ पर जो वाइन शॉप ओपन हो रही है, इससे वहाँ के लोगों को बहुत तकलीफ़ हो रही है, जिसमें वहाँ पर एक स्कूल भी मौजूद है। वहाँ के स्कूल को आने जाने वाले बच्चों को और वहाँ के ख्वातीन को जो मार्केट को जाते हैं उनको भी काफ़ी तकलीफ़ हो रही है। एक यादाश वहाँ के इंस्पेक्टर को भी दिया गया है, ये लोग चाह रहे हैं कि इसको बर्खास्त किया जाए और इसको दूसरी जगह मुंतकिल किया जाए। आईएसी की तफ़सीलात हमारी एक ఇక్కడ వైన్ షాప్లను తొలగించాలని ఏదైతే ధర్నా కార్యక్రమం చేస్తుంటే అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు। వాస్తవంగా ఇక్కడ జన సంచారము ఒక 50-60 కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉంటాయి, మహిళలకు ఇబ్బంది జరుగుతుంది, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కు వెళ్తారు, పక్కన షాపులు ఉన్నాయి, ఎందుకు ఈ అధికారులు రావడం లేదు? ఒకటే, ప్రభుత్వానికి డబ్బులు రావాలి, ఎక్కడ పెట్టినా కూడా గతంలో కొంచెం ఈ షాప్ తీయాలంటే ఇనుచి తీయాలి, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే అధికారులు చేస్తారు। ఖచ్చితంగా ఏడికెళ్ళి రెండు వైన్ షాపులు తొలగించే వరకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున 4 రోజులు చూస్తున్నాను, 4 రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తుంటే చూద్దాం, ఈరోజు తీస్తారు రేపు చూద్దాం, ఖచ్చితంగా రేపు దీన్ని ఎంతటికైనా తెగిస్తాము, ఈ షాపులు పోయేంత వరకు మేము ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ అధికారుల దిష్టి బొమ్మలు కూడా తహనం చేసేంత వరకు కూడా ఈ షాపులు తొలగించే వరకు మేము వేచి చూస్తామని, తొలగించే వరకు పోరాడతామని మనవి చేస్తున్నాను। దానికి మన కౌన్సిలర్ గారు నాయకత్వం వహిస్తున్నారు, అలాగే మాజీ కౌన్సిలర్ గారు నాయకత్వం వహించి ప్రజల ఇబ్బంది దృష్ట్యా ఈడ ఆల్రెడీ లేని వయసును తీసుకొచ్చి ఈడ పెట్టి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న వీళ్ళకు ఖచ్చితంగా అధికారులను మేము ఖచ్చితంగా వాళ్ళను ధర్నా చేస్తాం, వాళ్ళను కూడా స్టేషన్ మీద కూడా పోయి అడగడంగా ధర్నా చేస్తాం। అవసరమైతే అన్ని పార్టీలు పక్కకెట్టి జెండాలు పక్కకెట్టి ప్రజల కోసం, ఈ గాంధీనగర్ ప్రజల కోసం మేము దేనికైనా సిద్ధమే అని, నిరాహార దీక్షలకు కూడా సిద్ధమే అని మేము మనవించుకుంటూ, అయితే గతంలో ఉన్న రెండు వయసులో అక్కడ పబ్లిక్ ఇబ్బంది అవుతుందని ఆంచి తీసిరు, ఆంచి తీసి మళ్ళీ ఇడబెట్టడం ఏంది? ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత లేని అది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా దీనికి సపోర్ట్ మద్దతు పలుకుతున్నాము। గత 4 రోజులు ఉద్యమం తీవ్రతంగా ఉంటుంది, ఇంతకు మించి ఇంకా తీవ్రత చేయడానికి కూడా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాం। ధన్యవాదాలు, మాకు అందరి సపోర్ట్ ఉందనేది మాకు కనిపిస్తుంది, చాలా చాలా థాంక్స్. కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ బావనల మధుకర్ ఉన్నారు లోకల్, ఆయన ఎంఐఎం ఇక్కడ ఉండు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న, మా మహిళలకు అందరికీ సపోర్ట్ ఉన్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్. రాజకీయం ఎవ్వరు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ రాజకీయం మాత్రం చేయాలి, మాకు న్యాయం జరిగే వరకు మాకు పోరాటంలో మీరు సపోర్ట్ ఉంటే రండి, లేదంటే ఆడ వల్ల మేమే ఓకే, మా పోరాటం మేము చేసుకుంటాం, పార్టీల నుంచి మాకు సపోర్ట్ అనేసి మేము ఏమనుకోవాలి, చాలా 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 సంతోషంగా ఉంది, మాకు అందరికి వచ్చి మాకు వచ్చి సపోర్ట్ చేస్తారు, అందరు కలిసి ఉన్నారు కాబట్టి అందరికి ఇబ్బంది అవుతారు కాబట్టి అందరు వచ్చి అందరు అలాంటి ఘటనలు జరిగినాక మెక్కునే బదులు ముందుగానే మనల్ని మనం రక్షించుకోవాలి। విద్యార్థులకు, యువజనులకు ఇక్కడ అందరు చూడండి, మీరు అన్ని షాప్సే
హెయిర్ కటింగ్ సెలూన్ కానీ అందరూ ఇక్కడ ఒకటి బెల్ట్ షాప్ పెడితే దానివల్ల ఉపాధిని నష్టపోతుంది. మొత్తం ఇక్కడ మన ఖాళీలో మొత్తం ఆడవాళ్ళ బిజినెస్ బాగా నడుస్తున్నారు. తర్వాత బ్యూటీ పార్లర్ ఉంది, తర్వాత షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కావున మేము విన్నవించేది ఒకటే, ఎందుకంటే ఇది ఒక్కరి సమస్య కాదు, మా 14వ వార్డు యొక్క అందరి యొక్క సమస్య. కావున తొందరగా దీని ఈ రెండు షాపులు తీసేస్తే మాకు సంతోషం. మీ కౌన్సిలర్ ఎవరు? అన్నకు తెలియదా ఏంది ఇక్కడ పెడుతున్నా? అన్ననే పోరాటం చేస్తున్నాడు. కౌన్సిలర్ ఉన్నారు. ఓకే ఓకే, పోరాటం చేస్తున్నాడు. వాళ్ళ యొక్క బిజినెస్ మొత్తం మానుకొని ఇదే పోరాటం మీద ఉన్నారు. కావున దయచేసి మూవ్ చేయండి. వైట్ షాప్ జబరదస్తీ वो करना कर रहे अपन, वो क्योंकि आके देख रहे भी नहीं, आपकी चर्च भी नहीं देख रहे, कोई भी नहीं देख रहे. कुछ ना कुछ उमर साहब आना चाहिए, यहाँ पे देखना चाहिए, इसका जांच करना है. थिएटर है, थिएटर सडन बंद करे. थिएटर के सामने शॉपिंग मॉल है, शॉपिंग कॉम्प्लेक्स है, लेडीज कॉर्नर है, लेडीज आते जाते रहते. और इसके वजह से आज चौथा दिन है, आज कोई भी एक्शन नहीं ले रहे. कोई भी ऐसी लिखा रहे, उन लोग चोरी से बीच में सब कर रहे, बिजनेस चल रहा है यहाँ पे. यानी कि कल से हम लोग यहाँ दीक्षा बढ़ जा रहे 24 घंटे का काम बैठते हैं वहाँ मारो ऑफिस के सामने, यहाँ बैठते कल आप पार्टी कल. हाँ, कल से दीक्षा बढ़ जाते हैं. कुछ भी करो, कल फाइनल कर देना है, या उन्हों या हम. అది ఎమ్మెల్యే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మరి ఇక్కడ ఎందుకు స్థానిక ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వాలి కదా? మీరు అదే చెప్తున్నా కదా, రాజకీయ నాయకులు కూడా అంత పట్టింపు ఉండట్లేదు ఇక్కడ. ఎమ్మెల్యే గారు అంటే మీకు మద్దతు ఎవరు ఇస్తున్నారు ఇక్కడ? ఇంకా ఎవరు ఇస్తున్నారు కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తుంది అందరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నట్టు పార్టీలో ఖచ్చితంగా. పార్టీ ఉంటుంది అని లేదు, మన లేడీస్ ఉంటారు, కాలనీ ఉంది, మంచి ఉండదని ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తుండ్రు. బిజినెస్ వాళ్ళు ఇస్తుండ్రు, అందరు ఇస్తున్నారు, కాలనీ వాళ్ళు ఇస్తుండ్రు. రాజకీయ మాట్లాడలే, ఎవరైనా ఆఫీసర్ రావాలి, ఎంఆర్ఓ గారు రావాలి, కమిషనర్ గారు రావాలి, కమిషనర్ గారు కూడా వస్తలేరు, అందరు రావాలి, రెస్పాన్స్ తీసుకోవాలి. అంటే మీరు ముందు ముందు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రేపు దీక్ష కూర్చుంటున్నాం మేము, ఎంఐఎం పార్టీ నుంచి అందరు మొత్తం సపోర్ట్ ఇస్తుండ్రు, దీక్ష కూర్చుంటున్నాం రేపు. కల్వకుర్తలో నేషనల్ థియేటర్లో వైన్స్ పెట్టారని ఈరోజు కాలనీ వాసులు అండ్ ప్రజలు అందరూ పాల్గొని 4 రోజుల నుంచే ధర్నా కొనసాగుతుంది. మొన్న ఉన్న రీసెంట్గా 2 సంవత్సరాల కింద అక్కడ ఉన్న వైన్స్ గ్రంథాలయం ముందలు ఉందని అక్కడ నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తే అక్కడ నుంచి తరలి